హలో హాయ్ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ శ్రీకృష్ణాష్టమిని జన్మాష్టమి గోకులాష్టమి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ సంతానం శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిది రోజున కంసుడి యొక్క చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిది ఇదే రోజు రోహిణి నక్షత్రం కాసేపు చంద్రముక్తమై ఉంటుంది కృష్ణం వందే జగద్గురుం కృష్ణుడు ఈ జగత్తు యొక్క సృష్టికి గురువు ఈ జగత్తుకే సద్గురు అయినటువంటి ఈ శ్రీకృష్ణుడు ఎంతటి అల్లరి పిల్లవాడు శ్రీకృష్ణాష్టమికి ఎందుకు కొడతారు ఉట్టి కొట్టడంలో దాగి ఉన్న రహస్యాలేమిటి శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా కృష్ణాష్టమి పండగ రోజు చాలా ప్రాంతాల్లో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతూ ఉంటారు అసలు కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో చాలామందికి తెలియదు ఏదో ధర్మ సందేహంగా ఉంటుంది సాధారణంగా కృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురు ఇళ్లలోకి ప్రవేశించి పాలు పెరుగు దొంగతనం చేసేవాడు అయితే ఆ రోజుల్లో బుల్లి కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలామంది తమ పాలు పెరుగులను ఉట్టిపైన పెట్టి అందకుండా పైకి కట్టేవాళ్ళు అయితే కృష్ణుడు చాలా చిలిపివాడు తన చిలిపి చేష్టలతో తన చిన్ననాటి స్నేహితులను వెంటబెట్టుకొని వాళ్ళ పైకి ఎక్కి ఉట్టిలోని పాలు పెరుగులను దొంగతనం చేసి తినేవాడు ఆనాటి కృష్ణుడి గురించి సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్